పంజాబ్ రాష్ట్రంలో వాఖా బార్డర్ ఉంది, మనకి పాకిస్తాన్కి ఉన్నటువంటి బార్డర్ అన్నమాట ఇది. ఈ వాఖా బార్డర్ దగ్గర రోజు కూడా డోర్లు ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం జరిగి ఒక పెరేడ్ జరుగుతూ ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది. భారతదేశంలోనే కాక ప్రపంచ నలుమూల నుండి ఈ పెరేడ్ చూడడానికి వస్తారు. ప్రత్యేకత ఏంటంటే మేము వెళ్ళినప్పుడు ఆగస్టు 15 దగ్గరలోకి వస్తుంది కాబట్టి, 15 ఆగస్టు దగ్గరలోకి వస్తుంది కాబట్టి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేశారు. విఐపీస్ రావడం, సినిమా యాక్టర్లు రావడం, ఇవన్నీ చూడండి ఎంత జనం వచ్చారు. ప్రతిరోజు కూడా వేలలో జనం వస్తారు. అయితే ఇక్కడ టికెట్ కానీ లేకపోతే ఎంట్రీ టికెట్స్ ఇలాంటివి ఏమి ఉండవు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అక్కడ కొంత దూరం వరకు కూడా వెహికల్స్ వెళ్తాయి, అక్కడ ఉండే రిక్షా కానీ నడిచి కానీ వెళ్ళొచ్చు అక్కడ వరకు. అక్కడ నుండి కొద్ది దూరం సైనికులు ఉంటారు, వాళ్ళు చెక్ చేసి లోపలికి పంపిస్తూ ఉంటారు. పంపించిన తర్వాత మనకి ఇక్కడ చుట్టూ ఆల్రెడీ కట్టేసిన స్టేడియంలా ఉంటుంది, అందులో కూర్చోవచ్చు. ఎవరు ముందు వెళ్తే వాళ్ళు ముందు కూర్చోడు అన్ని జరుగుతాయి. అలాగే విఐపీస్ గ్యాలరీ సపరేట్ చేశారు, చాలా బాగుంటుంది. అటు ఇటు కలిపి వేల మందికి సీట్లు దొరుకుతాయి, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే బాగా 3-4 గంటలకు వెళ్తాం కాబట్టి ఎండ వేడి ఎక్కువగా ఉంటుంది. దాన్ని కాస్త ఒక 1 అవర్ కానీ భరించగలిగితే చాలా ముందుకు కూర్చోవచ్చు. అందుకే గొడుగు కానీ ఇలాంటి పట్టుకెళ్ళిపోవాలి. గొడుగు పట్టుకెళ్ళిపోవడం చాలా మంచిది. ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ స్టార్టింగ్ నుండే ఏదో కార్యక్రమాలు పెడతారు. అక్కడ పంజాబీ డ్యాన్స్ పెట్టారు ఈ సారి మీద వెళ్ళినప్పుడు. అక్కడ పంజాబీ డ్యాన్స్ అవుతుంది, అంటే వాళ్ళ ఏదో పేరు ఉంటుంది ఆ పంజాబీ డ్యాన్స్కి. అక్కడ డ్యాన్స్ అవుతుంది, అలా అవుతూ ఉంటుంది. మేము వెళ్ళేటప్పటికి, మేము 4 గంటలకు వెళ్ళేటప్పటికే ఒక కార్యక్రమం స్టార్ట్ అయింది. అలాగే 7 గంటలకు ముగిస్తుంది. వీళ్ళంతా కూడా అందరూ పాపం ఎక్కడెక్కడ నుండి వచ్చారు. ఇది ఒక ప్రాంతం నుండి వచ్చినటువంటి వాళ్ళు, దేశ నలుమూలం నుండి వచ్చినటువంటి వాళ్ళు. మొత్తం ఆర్మీ బిఎస్ఎఫ్ కంట్రోల్లో ఉంటుంది. ఇవన్నీ కూడా బిఎస్ఎఫ్ కంట్రోల్లో ఉంటుంది. ఈ సినిమా సాంగ్ ఒకటి వేయడం జరిగింది. వేస్తూ అందరినీ పిలిచి డ్యాన్స్ వేయమని చెప్పి అడిగారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లేడీస్ని మాత్రం అలౌ చేశారు. ఇక్కడ చాలా బాగా అంటే జరిగింది. ఆ సాంగ్ మనం డౌన్లోడ్ చేసుకొని పెట్టాలి, లేదంటే కాపీరైట్ యాక్ట్ వస్తుందని చెప్పి ఆ సాంగ్ నేను కట్ చేయడం జరిగింది. ఇక్కడ కాకపోతే సాంగ్ ఉంటే చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఆ సాంగ్ ఎలా డౌన్లోడ్ చేయాలి ఏంటనే నాకు ఐడియా లేదు, కానీ వాళ్ళు వేసిన సాంగ్ మాత్రం కాపీరైట్లోకి వచ్చిందని చెప్పి అన్నారు. అందువల్ల మళ్ళీ నేను ఆ వీడియోని డిలీట్ చేసి మళ్ళీ వాయిస్ పెట్టి సాంగ్ తీయవలసి వచ్చింది. అయితే చాలా ఎంజాయ్ చేశారు లేడీస్ కానీ అక్కడ ఉన్నటువంటి పిల్లలు. అదే ఆడపిల్లల్ని మాత్రం అలౌ చేశారు. వాళ్ళందరూ కూడా హీరో హీరోయిన్లు వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళతో పాటుగా మొత్తం అక్కడ ఉన్నటువంటి ఫారినర్ లేడీస్ కూడా వచ్చారు, వాళ్ళు కూడా అక్కడ ఎంజాయ్ చేయడం జరిగింది. కానీ చాలా అద్భుతంగా జరిగింది ఆ రోజు, కనుల పండగగా జరిగింది నిజంగా. స్వతంత్ర దినోత్సవం రోజు, దినోత్సవంకి కొద్ది రోజులు ముందు అనమాట. అదే పాకిస్తాన్ వైపు చూసుకుంటే ఎవరూ లేరు, ఎటువంటి సాంగ్స్ కానీ ఎటువంటి సంబరాలు కానీ లేవు. చాలా ఏదో డిఫెన్స్ వాళ్ళే ఏదో చేసుకుని వెళ్ళిపోయారు. భారత్ వైపు మాత్రం చాలా సందడిగా ఉంది. ఇది చూస్తే నిజంగా ప్రతి ఒక్కరు మళ్ళీ వాఖా బార్డర్కి వెళ్ళాలి మనం. అక్కడ అన్ని రకాలుగా భారతదేశం తాలూకా ఇది కూడా పేట్రియాటిజం కూడా బాగా ఎక్కువ అనిపించింది. అలాగే అందరూ కూడా చాలామంది టూరిస్టులు ప్రత్యేకంగా దీనికోసం రావడం అనేది కూడా చాలా గొప్పగా చెప్పొచ్చు. చిన్నపిల్లలు కానీ ఇంకా పెద్దవాళ్ళు కానీ
కానీ అందరూ కూడా అలాగే సెక్యూరిటీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. చాలా ఎవరిని ఏమనుకుంటా దండం పెట్టి కూర్చోమని చెప్పి మిలిటరీ వారు కొడుతూ ఉంటారు. అలాగే ఏమన్నా ఒకవేళ ఎవరైనా పొరపాటు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేసినా అలాగే నమస్కారం పెట్టి ప్లీజ్ అని చెప్పి చెప్పడం అనేది చాలా సంస్కారంగా పరంగా ఉంది. అందుకే ఎక్కువ మంది ఈ ప్రాంతాలను సందర్శించడానికి ఇష్టపడుతున్నారని అనుకోవాలి. ఎందుకంటే ఆ రోజైతే హీరోలు అందరూ రావడం ఇదిలో మన ఛానల్లో కూడా చూపిస్తాను మీకు. హీరోలు బార్డర్ సినిమాలో హీరో కన్నా వచ్చారు ఆయన, తర్వాత హీరోయిన్స్ ఒక ఇద్దరు వచ్చారు, తర్వాత మినిస్టర్స్ వచ్చారు, సింగర్ వచ్చారు, వీళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేస్తారట. అంటే ప్రతిరోజు కూడా ఒక విఐపీని పిలవడం అది జరుగుతూ ఉంటుంది. అలాగే ఆగస్టు 15 ముందు మేము వెళ్ళాం కాబట్టి ఆ రోజు కూడా చాలా బ్రహ్మాండంగా కార్యక్రమాలు అనేటువంటి నిర్వహించడం జరిగింది. ఎవరైనా సరే వెళ్ళాలని కూడా ఖచ్చితంగా వెళ్ళండి. ఇలాంటి ప్రాంతాలకి ఖచ్చితంగా మనతో పాటుగా మన పిల్లల్ని కూడా తీసుకెళ్ళాలి. ఎందుకు తీసుకెళ్ళాలి అంటే ఇక్కడ పేట్రియాటిజం చాలా ఎక్కువ ఉంటుంది. మన దేశం తలకు గొప్పతనం కానీ మన పేట్రియాటిజం కానీ మరింత పిల్లల్లో నూరిపోయవలసిన అవసరం ఉంది. జై భారతమాతాకి జై అంటూ ఎప్పుడు కూడా అక్కడ నినాదాలు వినబడతాయి. Stand! Stand! Stand!
Get up.